సమిత్ దుమ్మురేపాడు కోచ్ అండర్ నైన్టీన్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ద్రవిడ్ వారసుడు జమ్మూ కశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్న పరుగులతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు సమిత్ ద్రవిడ్ సూపర్ బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ లో కర్ణాటక ఇన్నింగ్స్ నూట ముప్పై పరుగుల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన జమ్మూ కశ్మీర్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో నూట డెబ్బై పరుగులకే కుప్పకూలింది అనంతరం బ్యాటింగ్ కు దిగిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో వంద ఓవర్లలో ఐదు వికెట్లకు నాలుగు ఎనభై పరుగులు చేసింది ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన సమిత్ ద్రవిడ్ కార్తికేయ కే కలిసి రెండు వందల ముప్పై మూడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు కార్తికేయ కేపీ నూట అరవై మూడు బంతుల్లో నూట ఐదు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు తొంభై ఎనిమిది పరుగులతో సత్తా చాటిన సమిత్ ద్రవిడ్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు తండ్రిని మించిన కొడుకని కొనియాడుతున్నారు ఇదే టోర్నీలో తో జరిగిన మ్యాచ్ కు రాహుల్ ద్రవిడ్ సతీ సమేతంగా హాజరయ్యాడు కొడుకు బ్యాటింగ్ ను వీక్షించాడు కానీ ఆ మ్యాచ్ లో సమిత్ ద్రవిడ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు మ్యాచ్కు రాహుల్ ద్రవిడ్ హాజరైన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి అయితే ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్నాడు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఆడే రెండు టెస్టుల సిరీస్లపై ఫోకస్ పెట్టాడు ప్రాక్టీస్ క్యాంప్ ను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాడు ఈ సిరీస్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ ద్రావిడ్ వన్డే సిరీస్ కు కూడా దూరంగా ఉన్నాడు